సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం అదేంటి అంటే కోవిడ్ నైన్టీన్ వల్ల మన పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరెవరైతే ఆఫీసెస్కి వెళ్ళాలో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మరి మనకి ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుక ఉండుంటే మీరు వాళ్ళకొక ల్యాప్టాప్ వీళ్ళకొక ఫోను వీళ్ళకొక రోజు ల్యాప్టాపు వాళ్ళకొక ఫోను ఇస్తున్నారు ఇల్లు అదే కాకుండా మనము ఎన్నో వంటకాలు రుచికరంగా రెస్టారెంట్లు లేవు కాబట్టి చేయాల్సి వస్తుంది కదా మరి దానికి గాను మీరు ఇంట్లో ఇంటర్నెట్లో మీ యొక్క స్మార్ట్ ఫోన్లో ఎన్నో కొత్త కొత్త వంటకాలు కూడా నేర్చుకుని ఉంటారు అవునా మన ఇంట్లో ఉండే మగవారు కూడా ఎంతో అద్భుతమైన వంటకాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి మన ఇంటర్నెట్ వల్ల మరి మన వ్యాపారం ఇంటర్నెట్లో ఉంటే మనకి ధనలక్ష్మి ప్రాప్తించదంటారా ఇది నా ప్రశ్న ఖచ్చితంగా ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పిన వీడియో ప్రకారం గత ఆరేడేళ్లుగా నేను ఉన్న ఈ ఇండస్ట్రీలో పొందని ఆ అనుభవాన్ని ఆరు నెలల్లో పొందాను అన్నదానికి కారణం ఏంటంటే నాకు ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అది వెంటనే ఏంటా అని చెప్పి తీశాను తీసి నాకు ఎవరు బంధువులు లేరే అనుకుంటూ తీశాను వెంటనే నమస్కారం మీరు ఇంటర్నెట్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పిన వీడియోలను విన్నాను చాలా సంతోషంగా అనిపించింది మీరు మా కోసం ఒక చిన్న వెబ్సైట్ చేయగలుగుతారా అని అడిగారు తప్పకుండా అన్నాను అది ఎటువంటి వెబ్సైట్ అంటే మన బిగ్ బాస్కెట్ లాంటి వెబ్సైట్ బిగ్ బాస్కెట్ డాట్ కామ్లో మనం గ్రాసరీ స్టోర్స్ కొనుక్కుంటాం కదా అటువంటి వెబ్సైట్ అనమాట ఆ వెబ్సైట్ చేయడానికి గాను నాకు వాళ్ళు ఇచ్చిన సమయం ఒక వారం రోజులు మాత్రమే వాళ్ళు అన్నారు ఏంటంటే ఇక్కడ లాక్డౌన్ వల్ల ఎవరికైతే ఈ కామర్స్ వెబ్సైట్ ఉందో ఎవరికైతే నో కాంటాక్ట్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయో వారు మాత్రమే వారి వ్యాపారాలు హాయిగా చేసుకోగలుగుతున్నారు మాకు ఒక వారంలో ఈ వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఉండే అందరూ ఎవరైతే షాపర్స్ మా దగ్గర ఉన్నారో వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా షాపింగ్ చేస్తారు మేము డెలివరీ పార్ట్నర్స్ ద్వారా డెలివర్ చేస్తాము ప్రోడక్ట్స్ని సర్వీస్ని అని అన్నారు ఖచ్చితంగా తప్పకుండా చేస్తానని చెప్పాను ఇది ఆ రోజు వచ్చింది మార్చ్లో నాకు వచ్చిన ఫస్ట్ కాల్ ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఐదు నెలలు నేను ఎంత బిజీగా ఉన్నానో నేను మీకు చెప్పలేను అన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ నాకు ఇటువంటి వెబ్సైట్స్ కోసమే కాకుండా ఎన్నో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం వచ్చాయి ఎంతని చేస్తాం ఎక్కడని వెళ్తాము అని చూస్తే అంత డబ్బు అంత పేరు అదేవిధంగా అంత పని చేతిలో ఉండింది చాలామంది నన్ను వచ్చి ఈ కోవిడ్లో మేము చాలా ఖాళీగా ఉన్నాం నువ్వేమో చాలా తిరుగుతూ ఉన్నావు చక్కచక్క అని మరి దానికి ఏంటి కారణం అని అన్నారు ఏం లేదండి నా వ్యాపారం ఇంటర్నెట్లో ఉంది అంతే అందువల్ల నా వ్యాపారానికి అభివృద్ధి ఉంది అని చెప్పాను నేను చెప్పేది ఎంతో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి ఎందుకనంటే ఈరోజు మీ వ్యాపారం కానీ లేదనుకోండి ఇంటర్నెట్ మీద అది చాలా పెద్ద తప్పు ఇప్పటికే మీరు ఎన్నో అవకాశాలు కోల్పోయారు ఇంకో రానున్న మరిన్ని గొప్ప అవకాశాలన్నీ మీరు కోల్పోకూడదు అనంటే త్వరగా ఇంటర్నెట్ మార్కెటింగ్ లోకి రావాలి అలాగే వ్యాపారం లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని మనీ సంపాదించాలి అని అనుకున్న వాళ్ళకు కూడా ఇదే మాటగా చెప్తున్నాను బయట వెళ్ళే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి ఈ యొక్క స్కిల్ నేర్చుకోండి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి ఇంట్లో కూర్చొని కొత్త ఆలోచనలతో కొత్త విధానంతో అంటే మీకు నాకు వచ్చిన థాట్ కన్నా మంచి థాట్స్ రావచ్చు కదా అటువంటి మంచి థాట్స్తో ఏదైనా బిజినెస్ ఐడియాతో మీరు ఖచ్చితంగా ఎదగగలుగుతారు అలా నాతో ఉన్న రెండు వేల చిల్లర మంది స్టూడెంట్స్ ఎదిగినప్పుడు నేను చాలా గర్వపడ్డాను ఆ విషయాన్నే మీతో నేను పంచుకుంటున్నాను ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం అసలు ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి తేడా ఏంటి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి తేడా ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట డిజిటల్ మార్కెటింగ్ అని అంటే ఏంటండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగే మాకు ఇంకా అర్థం కాలేదంటారా ఇంతకు ముందున్న వీడియో ఒకసారి చూడండి మార్కెటింగ్ అని అంటే నేను చెప్పినట్టు మనము ఆ ప్రోడక్ట్ని ని సర్వీస్ని సర్వీస్ ని అక్కడి దాకా తీసుకువెళ్ళి జనాల మైండ్లో ఆ బ్రాండ్ ని ఉంచగలుగుతున్నాం చూసారా ఆ ప్రక్రియ దాకా మార్కెటింగ్ దాన్ని మనం అమ్మాలనుకున్నప్పుడు అది సేల్స్ అవుతుందని చెప్పి నేను చాలా క్లారిటీగా చెప్పాను అయితే ఈ మార్కెటింగ్ లో ట్రెడిషనల్ గా డిజిటల్ గా ఉన్న తేడాలు ఏంటో చూద్దాం చాలా క్విక్ గా ఈ యొక్క తేడాలు చూద్దాం ఇప్పుడు మనం గనక ఎగ్జాంపుల్ నేను ఒక లెట్సే ఒక టాయ్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి నేను ఒక బొమ్మల షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను టాయ్ షాప్ ఈ టాయ్ షాప్ లో నాకు ఒక చిన్న విషయం ఏంటంటే నా దగ్గర రెండు లక్షల బడ్జెట్ ఉంది ఎగ్జాంపుల్ ఈ రెండు లక్షల్లో నేను ఈ టాయ్ షాప్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను తప్పకుండా అనేసి లక్షన్నర రూపాయలు పెట్టి మంచి ఫర్నిచర్తో మంచి షాప్ అనేది నేను తయారు చేసుకున్నాను తయారు చేసుకున్నాను బాగానే ఉంది ఇప్పుడు దీని గురించి నేను చెప్పాలి కదా జనాలకి నేను ఇక్కడ ఉన్నాను అని అయితే నేనేం చేశానంటే స్టార్టప్ని ఒక టాయ్ షాప్ పెట్టడానికి నా దగ్గర రెండు ఉంటే లక్షన్నర రూపాయలు నావి అయిపోయాయి అయిపోతే నా దగ్గర కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే ఉంది ఇటువంటి పరిస్థితి చాలా మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులకు ఉంటుందనమాట అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి వెంటనే వెంటనే ఎగ్జాంపుల్ వెళ్ళి రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం అనుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ ఎందుకంటే ట్రెడిషనల్గా రేడియోలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు కదా రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కేవలం హైదరాబాదు సికింద్రాబాద్కి మాత్రమే నేను ఆ ఇన్ఫర్మేషన్ని ఇరవై ఐదు సెకండ్ల ఆడియోతో కనుక ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందండి నెలకి మా ఆర్జే గారితో సహా ఎంత ఇచ్చుకోవాలో తెలుసా ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు నేను చెల్లించాల్సి ఉంటుంది రిపిటేషన్ ఎక్కువగా ఉన్న కారణంగా అనుకోండి అప్పుడు నేను ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా మీకు లక్ష రూపాయల వరకు కూడా పెట్టగలగాలి అయితే పోనీ అక్కడ విని చాలామంది జనాలు వస్తారా అంటే మళ్ళీ లేదు ఎందుకు అని అంటే రేడియో వినేటప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తే మనం పక్క ఛానల్కి మార్చేస్తూ ఉంటాం కదా అందుకని ఇది మనకి గుడ్ ఐడియా కాదనమాట అందుకని రేడియోని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను అదే పేపర్ అడ్వర్టైజ్మెంట్ అనుకున్నాను అనుకోండి పేపర్ యాడ్స్ పేపర్ యాడ్స్ అని నేను అనుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే పేపర్ యాడ్ అనేది నేను క్లాసిఫైడ్స్ ఇచ్చాను అనుకోండి క్లాసిఫైడ్ ఈ క్లాసిఫైడ్ ఉన్నది ఏదైతే ఉన్నదో చూసారా అది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి నేను ఒక క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానే అనుకుందాం అది ఎవరు చూస్తారండి ఆ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ అంత పెద్ద పేపర్లో ఒక్క రోజుకి అది తెలుగు న్యూ తెలుగు అయితే తెలుగు దేశంలో మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టి అంటే నేను పదిహేను వందల రూపాయలు ఎంతో కట్టిన తర్వాత ఒక రోజు కోసం ఓ చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నా టాయ్ షాప్ గురించి నేను అట్లా చెప్పుకోవడం కన్నా చెప్పుకోకపోవడమే బెటర్ అంటే ఒకవేళ పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక పెద్ద బ్యానర్ వేయాలంటే ఒక రోజుకే నేను లక్షరాల లక్ష రూపాయలు అనేది మినిమం ఖర్చు పెట్టాలి మరి నా వల్ల అవుతుందా అవ్వదు సో నేను పేపర్ ఐట్స్ని పక్కకు పెట్టాను పేపర్ ఐట్స్ని పక్కకు పెట్టాక నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వెతుకుతున్నాను అది హోర్డింగ్స్ అనుకుందాం ఇప్పుడు కనుక నేను హోర్డింగ్స్ తీసుకున్నాను అనుకోండి హోర్డింగ్స్లో ఏం చేయగలుగుతాను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఉప్పలనే ఏరియాలో ఉన్నాను ఈ ఉప్పల్ అనే ఏరియాలో నుండి నా యొక్క కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ నేను పెట్టుకున్నాను అనుకోండి ఎంతమంది చూస్తారు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్ చెప్పండి బంజారా హిల్స్ నుంచో జూబ్లీ హిల్స్ నుంచో వచ్చిన వాళ్ళు చూస్తారా మరి దానికి నేను పెట్టే ఖర్చు ఇరవై ఐదు వేల నుండి ప్రైమ్ లొకేషన్ అయితే లక్ష రూపాయలు నినక పెట్టాలి మరి దీనివల్ల నాకు పాజిబిలిటీ ఎంత ఉంది చాలా తక్కువగా ఉందనమాట సో హోర్డింగ్ అనే ఆప్షన్ నేను కంప్లీట్గా పక్కకు పెట్టేశాను ఇప్పుడు లెట్స్ అయ్యి ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచిద్దామా థియేటర్ అడ్వర్టైజ్మెంట్స్ అండి పాపం ఇప్పుడు మన కోవిడ్ వల్ల మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అనుకోండి కానీ థియేటర్ యాడ్స్ అనేవి చాలా ట్రెడిషనల్ గా చాలా మంది ఐదు వేలు రూపాయలే కదా అని చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు చెప్తా వినండి ఇక్కడ మనం చేసే ఈ స్లైడర్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే మనం దీన్ని ఖర్చు పెట్టగలుగుతాం ఖచ్చితంగా స్టార్టప్స్ కాబట్టి అది కాకుండా లోకల్ థియేటర్స్ అంటే మన ఏరియాలో ఉన్న థియేటర్స్కి మాత్రమే మనము పంపించాలి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క స్లైడర్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఏమవుతుందండి దాని యొక్క ఊస్ అనేది జనాలకి అంతగా ఉండదు అంతగా గుర్తుపెట్టుకోలేరు అండ్ థియేటర్ యాడ్స్ చేసినప్పుడు మన కన్వర్షన్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట నాట్ ఈవెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ చూసిన జనాభాలో మొత్తం నెలలో చెప్తున్నాను అందుకని నేను థియేటర్ యాడ్స్ చెయ్యను అనుకుందాం సో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ కి వెళ్దామా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటండి మనం మహేష్ బాబుని తీసుకురావాలి అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి ఒక బ్రాండ్ అంటే మనం ఖచ్చితంగా అంత దాకా ఎదగాలని అందరం కోరుకుందాం కాకపోతే కమర్షియల్ ఆర్ట్స్కి ఎంత ఖర్చు పెడతాము మినిమం పది లక్షలు మన పాకెట్లో ఉంటే ఒకవేళ సెలబ్రిటీని తీసుకొని వస్తే ఒక కోటి రూపాయలు ఉండాలి మన దగ్గర ఎంత ఉంది ఒక స్టార్టప్గా మనకి యాభై వేల రూపాయలు మాత్రమే మార్కెటింగ్ చేసుకోవడానికి ఉంది ఈ యాభై వేల రూపాయలని మనము ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా లక్ష రూపాయలు చేసుకోగలుగుతామే తప్ప ఒకటేసారి పది లక్షల రూపాయలు చేసుకోగలుగుతామా అనేది నా ప్రశ్న మీకు పది లక్షల రూపాయలు మనము చేసుకోగలుగుతామా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చాలామంది అన్నప్పటికీ ప్యాంప్లెట్లు పంచమంటారు లేదనంటే గేట్లకి తాళాలకి ఏమంటారు మన బోర్డులు పెట్టమంటారు ఇవన్నీ లేకుండా చెయ్యాలి అని అంటే ఒక్కటే ఒక గొప్ప మార్గం ఏంటంటే పది లక్షలు రెండు నెలల్లో చేయొచ్చు యాభై వేలతో అని కూడా చెప్తాను నేను అంత కాన్ఫిడెంట్గా చేసే విధానం తెలియాలి మన బిజినెస్ని మనం ఇంటర్నెట్లో ఎట్లా తీసుకెళ్లాలనేది మనకు అర్థమైతే చాలండి ఆ కిటుకు చాలంతే మీకు లక్ష రూపాయలు ఆ యాభై వేలు లక్ష అవుతుంది ఆ లక్షని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రెండు లక్షలు ఆ రెండు లక్షలు రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నాలుగు నాలుగుని రీఇన్వెస్ట్ చేయడం ఎనిమిది ఇలా మన అంచెలు అంచెలుగా బిజినెస్ ఎన్ ఎదుగుతూ పోతాం అనమాట డిజిటల్ మీడియమ్స్లో అయితే ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనం చూసినట్లయితే ఒక కన్ఫైన్డ్ ఏరియా అంటే ఇండియా లేదా లోకల్ లే లోకల్ థియేటర్ అయితే లోకల్ లోకల్ ఏరియా అయితే లోకల్ ఏరియాకి లేదంటే మ్యాక్సిమమ్ సిటీ వరకు ఇంతవరకు మాత్రమే రీచ్ అవుతున్నాం మనం యావత్ ప్రపంచానికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంటర్నెట్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఈ వీడియోని కెనడాలో ఉన్న ఎవరైనా చూస్తుండొచ్చు నేను అన్నట్టు మన చిన్న ఊరు తీసుకోండి చిన్న చిన్న పల్లెటూర్లు తీసుకోండి మొబైల్ ఫోన్లో మీరు నన్ను చూస్తుండొచ్చు అవునా ఎందుకు అంటే మీ చేతిలో ఉన్నది ఒక గొప్ప యంత్రజాలం అదే ఇంటర్నెట్ అవునా ఈ ఇంటర్నెట్లో మీరు నన్ను చూస్తున్నారు ఈరోజు నేను మీకు తెలుసు కింద స్క్రోలింగ్లో నా నెంబర్ ఉంది నన్ను ఏదైనా అడగాలనుకుంటే మీరు ఒక ఫోన్ కాల్లో నేను మీకు అవైలబుల్గా ఉన్నాను అంటే అర్థం ఏంటండి ఇక్కడ రీచ్ ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి చూసారా ఎంత తేడా ఉందంటే మనం ఇప్పుడు డిజిటల్గా వెళ్ళినప్పుడు మనకు అనేది ఫస్ట్ రీచ్ అనమాట అంటే అతి చిన్న ప్రాంతం దగ్గర నుండి అత్యంత పెద్ద దేశాల వరకు ఇంటర్నెట్ అనేది ఒకటిగానే పనిచేస్తుంది అందులో నేను మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నేను అన్నట్టు కెనడాలో ఉన్న నన్ను చూస్తుండొచ్చు మహబూబ్ నగర్లో ఒక ఒక చిన్న పల్లెటూరులో కూడా చూస్తుండొచ్చు మీరు అది ఎగ్జాంపుల్గా దీన్ని ఏమంటారంటే దీన్ని అంటారు రీచ్ అని ఆర్ఈసిహ రీచ్ ఈ రీచ్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో చూసారా మీరు అది ఈ రీచ్ అనేది ఇంటర్నెట్ ద్వారా చాలా గొప్పగా జరుగుతుంది అందువల్లే దీనికి కన్ఫైన్డ్గా ఇండియా అని లేదా హైదరాబాద్ వరకు మాత్రమే అని లేదా పర్టికులర్ లొకాలిటీ అని ఉండదు నెక్స్ట్ రెండోది ఏంటంటే రీచ్ తర్వాత టార్గెటింగ్ ఏమంటే నేను ఒక చిన్న విషయం అడుగుతాను నేను ఇప్పటిదాకా చెప్పిన మీడియమ్స్ అంటే రేడియో కానీ మీరు చూడండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేదనంటే మీరు చూసినట్లయితే ఈ హోర్డింగ్ కానీ ఎందుకంటే మనం పట్టించుకోం జనరల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నాం అనుకోండి వెంటనే ఛానల్ మార్చేస్తాం ఎగ్జాంపుల్ మనం వాషింగ్ పౌడర్ నిర్మ లేదనంటే టైడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు అవసరం పడుతుంది కానీ మా ఆయనకి ఎందుకు చెప్పండి టైర్డ్ అడ్వర్టైజ్మెంట్ అవసరం పడదు కదా అందుకే ఆయన వెంటనే మార్చేస్తాడు ఇప్పుడు చూసింది మళ్ళీ మళ్ళీ మనం చూ చూస్తూ ఉంటామంటే కాదు ఒకసారి చూసింది మనకు ఎక్కేసిన తర్వాత కూడా మనం మార్చేస్తూ ఉంటాం అదే మనం కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా పాట వింటూ ఉన్నాం అనుకోండి ఆ పాట అయిపోయాక ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తే మనం వెంటనే చాలా మార్చేస్తాం ఎందుకండి మనకు వచ్చేసి టార్గెటింగ్ అనేది జరగటం లేదు ఈ టార్గెటింగ్ అనేది పర్టికులర్గా వాళ్లకు మాత్రమే జరగాలి అనుకుంటే అంటే ఎగ్జాంపుల్ ఈ బొమ్మల షాప్ నేను పెడదామనుకున్నానని చెప్పాను ఇంతకుముందు ఈ బొమ్మల షాప్ ఎవరికండి ఉపయోగం ఉట్టి తల్లిదండ్రులు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వారి వయసు జీరో ఏజ్ నుంచి అంటే పుట్టిన వయసు నుండి ఐదేళ్ల సంవత్సరం పదేళ్ల సంవత్సరం లేదా పదమూడేళ్ల సంవత్సరం పిల్లలకు మాత్రమే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే నా యొక్క అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి మిగతా వారికి కనిపించద్దు అంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే నన్ను మిగతా అదంతా నాకు చెత్త అనమాట నా బిజినెస్కి ఉపయోగం లేదంతా నేను పక్కకు తోసేస్తున్నాను ఎవరికైతే అది కనిపించాలో వారికి మాత్రమే నా అడ్వర్టైజ్మెంట్ కనిపించండి చూసారా దీన్ని ఇంటర్నెట్లో అత్యద్భుతంగా చేయొచ్చు అనమాట దాన్ని టార్గెటింగ్ అని అంటాం దాన్ని ఏమంటామండి టార్గెటింగ్ అని అంటాం ఈ టార్గెటింగ్ ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఎవరికైతే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వారికి మాత్రమే అటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు వేదిక్స్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు ఈ వేదిక్స్ హెయిర్ ఆయిల్ చూసినట్లయితే మగవాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కనిపించదండి ఆడవాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అదే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో బియర్ ఆయిల్ అని చెప్పి మగవారు చూసే అడ్వర్టైజ్మెంట్ ఆడవాళ్ళకి కనిపించదు మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండే మీ సిస్టర్నో లేకపోతే మీ బ్రదర్నో అడిగి చూడండి వారు ఈ అడ్వర్టైజ్మెంట్ ఉండరు మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఉండరు ఇంటర్నెట్ అనేది అంత గొప్పదనమాట టార్గెటింగ్ అనేది అంత క్లారిటీగా మనం చేసుకోవచ్చు డిజిటల్లో మాత్రమే ఇది సాధ్యం మూడవది ఏంటండి బ్రాండింగ్ ఈ రోజున మనం ఏది మాట్లాడినా ఈ బ్రాండింగ్ అనే వాడు ఉంది చూసారు అది మొదలయ్యేది ఇంటర్నెట్ ద్వారా అయితే అత్యద్భుతంగా ఉంటుందండి అంటే ఇప్పుడు అమెజాన్ తీసుకోండి లేదా మింత్రా తీసుకోండి లేదా ఫ్లిప్కార్ట్ తీసుకోండి లేదా మీరు ఎటువంటి బ్రాండ్ అయినా తీసుకోండి ఏ బ్రాండ్ని మీరు తీసుకున్నా ఈరోజు అంటే స్విగ్గీ కానీ ఓలా కానీ మీరు వాడ ఊబర్ కానీ అంటే ఇప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకపోయినప్పటికీ మనము ఈ పర్టికులర్ బ్రాండ్స్ ఏదైతే ఎక్కడండి పుట్టింది ఇవన్నీ ఇంటర్నెట్లో పుట్టాయి ఇంటర్నెట్లో ఉన్నాయి ఇవి ఎంత గొప్పగా ఉన్నాయనంటే ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన వేదికస్ ఆడవాళ్ళకి తెలిసిన బ్రాండ్ లేదా బియర్డ్ ఆయిల్ మగవాళ్ళకి తెలిసిన బ్రాండ్ సోషల్ మీడియా ద్వారా మీకే తెలుసు అంటే ఏంటంటే ఇక్కడ బ్రాండింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది ఇంటర్నెట్ ద్వారా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినా జనాలకి గుర్తున్నా లేకపోయినా ఇంటర్నెట్లో వచ్చే బ్రాండ్ మాత్రం జనాలకి ఎంతగానో గుర్తుంటుంది ఎందుకు అంటే ఇంటర్నెట్లో మీరు ఎటుపోయినా అటు ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి అది ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి కదా అందువల్ల మనం ఈ క్లాసెస్ ఇంకా వింటూ ఉంటాం అనమాట ఈ బ్రాండింగ్ ఈ రీచ్ ఈ టార్గెటింగే కాకుండా మనకు కావాల్సింది ఏంటండి ఈ యాభై వేల రూపాయలు ఉంది నేను చిన్న టాయ్ షాప్ పెట్టుకున్నాను ఈ యాభై వేల రూపాయలు ఉంది ఈ యాభై వేలలో అంటే కమర్షియల్స్ అనమాట కమర్షియల్స్ అంటే డబ్బు ఈ డబ్బు అనేది నేను అతి తక్కువగా ఖర్చు పెడతానండి ఎందుకండి అతి తక్కువగా ఖర్చు పెడతాం మనం ఎక్కువగా కాకుండా ఎవరికైతే ఈ అడ్వర్టైజ్మెంట్ చూపించాలో నేను వారికి మాత్రమే చూపిస్తున్నప్పుడు ఎవరైతే దాన్ని క్లిక్ చేస్తారో ఆ లింక్ ను ఆ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ను ను వారికి మాత్రమే నేను చూపిస్తున్నప్పుడు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడే నా డబ్బులు కట్ అవుతాయి తప్ప నేను అంతకు మించి డబ్బుని ఖర్చు పెట్టాను అనమాట ఇప్పుడు మీకు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్కి ట్రెడిషనల్ మార్కెటింగ్కి తేడా ఏంటి అని అనమాట లాస్ట్ వీడియోలో మనం మార్కెటింగ్ని సేల్స్ని చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం సో ఈ వీడియో తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని అంటే అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఏం కవర్ అవ్వబోతుంది అనేది తెలుసుకుంటాం అండ్ ఇంకొకటి మార్కెటింగ్ ఎవరైనా చేయొచ్చా తప్పకుండా ఈ వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చనే గ్యారంటీగా నేను చెప్తాను ఎందుకనంటే అది అత్యంత సులువైన సబ్జెక్టు మన జీవితంలో ఎప్పుడు భాగంగా ఉండే సబ్జెక్టు దీనికంటూ ఎటువంటి ప్రీ రిక్విజిట్స్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా లేదు మరి వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం బాయ్